భక్తజన సందోహం విశేష పూజలు అన్నప్రసాద వినియోగం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు తగవు రైతు నాయకులు వెల్లడి రైతు రుణమాఫీ ఘనత చంద్రబాబు నాయుడుదేనంటూ ప్రకటన శాకాంబరి అవతారంలో పద్మావతి అమ్మవారు భక్తి ప్రపత్తులు చాటుకున్న భక్తులు శ్రీ దత్తసాయి ఆలయంలో గురు పౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని బాబావారి నామస్మరణ చేస్తూ భక్తులు విశేష పూజలు నిర్వహించారు మారిస్పేటలోని శ్రీ దత్తసాయి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయి పదం షిరిడీ వారి ఆధ్వర్యంలో సాయి భక్తులచే సాయి సచ్చరిత్ర పారాయణాన్ని విశేషంగా నిర్వహించారు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీ దత్తసాయి ఆలయంలో 25వ గురు పౌర్ణమిని పురస్కరించుకుని బాబావారికి కాకడ హారతితో పాటు విశేష పుష్పార్చన కార్యక్రమమును నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు ఉదయం 5 గంటల నుంచి పూజలు జరుగుతున్నాయి విశేషంగా ప్రజలు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు 11:30 నుంచి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము సుమారు 5000 మందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలతో ఈ యొక్క భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది తర్వాత సాయంత్రం 5 గంటలకి స్వామివారి ఊరేగింపు సేవ కాగడ సేవ ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి ఈ మిగతా కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ వేలాదిగా విచ్చేసి స్వామివారి హెచ్ఆర్ లక్కరాజు ఆధ్వర్యంలో గురు పౌర్ణమి విశిష్టతను భక్తులకు వివరించడం జరిగిందని ఆయన తెలిపారు అనంతరం గురు పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని బాబావారి కృపకు పాత్రులయ్యారు తెనాలి వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురు పౌర్ణమి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు కరువు కాటకాల నుండి ప్రజలను రక్షించమంటూ ప్రార్థిస్తూ ఆషాఢమాస పౌర్ణమి రోజున జరుపుకునే గురు పౌర్ణమిని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారిని శాకాంబరి అలంకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు తెనాలి కూరగాయల మార్కెట్ వారు పలు రకాల కూరగాయలు అమ్మవారికి సమర్పించిన నేపథ్యంలో విశేషంగా శాకాంబరి అలంకారంలో అమ్మవారిని భక్తులకు దర్శనమిచ్చేలా విశేష పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ జొన్నాథుల మహేష్ మాట్లాడుతూ దేశంలో కరువు కాటకాల నుండి మమ్మల్ని రక్షించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ జరుపుకునే ప్రత్యేక పండుగ గురు పౌర్ణమని అంతేకాక వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని కూడా గురు పౌర్ణమిని విశేషంగా జరిపినట్లు జొన్నాథుల మహేష్ పేర్కొన్నారు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపుర క్షేత్రం నందు ఈ రోజున ఆషాఢమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు అమ్మవార్లకు వివిధ రకములైనటువంటి కూరగాయలతో అలంకారం చేసి శాకాంబరి అవతారమని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో వచ్చే ఈ కరువు కాటకాలని ఎదుర్కొనేదానికి గత అనేక సంవత్సరముల క్రితం ఈ మహర్షులందరూ కూడా అమ్మవారిని ప్రార్థించి ఈ కరువు కాటకాలకి నివారణ ఉపాయాన్ని తెలియపరచుందని అమ్మవారిని ప్రార్థించినప్పుడు అమ్మవారు తన శరీర భాగముల నుండి శాకములను ఏర్పరిచి ఈ కూరగాయలైనటువంటి వాటిని సృష్టించి అఖిల మానవాళ్ళందరికీ కూడా ఈ ఆహారాన్ని పౌష్టికమైన ఆహారాన్ని ప్రసాదించిన అమ్మవారిని మరి ప్రతి ఆషాఢ పౌర్ణమి రోజున ఏదైతే ఈ శాకములు అమ్మవారు ప్రసాదించిందో వాటితో అమ్మవారిని అలంకారం చేసుకొని ఈ శాకాంబరి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజున
देवस्था में अम्मवारी शाखल तो अलंक चेयर जरिए मरी विधम तेनाली प्रां में गल मार्केट नीं अनेक मंद भक्तवरणीलू विराम समर्पार अदे विधा यह वैकुंठपुर देवस्था को विचे भक्त वारी शक्ति कल स्वामवार की अम्मवारी प्रसाद जरिए वारी स्वामारी कृपो कृप कटाक्ष आलय ईवो श्रीनिवासराव मात्लाडुतू गुरुपौर्णमी संदर्भंगा अम्मवारिनी शाकांबरी अम्मवारी अलंकारानिकि भक्तुलु अनेक मंदि पंडलु कोरगायलु समर्पिंचि भक्ति प्रपत्तुलनु चाटुकुन्नारनि चेप्पारु। आषाढ मास संदर्भंगा ई रोजु महात्रमैनटुवंटि ఈ పుణ్యక్షేత్రములో వైకుంఠపుర క్షేత్రం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానములో మూడు రకాలైనటువంటి గొప్ప కార్యక్రమాలు జరుగుచున్నవి। మొదటగా అమ్మవార్లకు మిగిలినటువంటి సబ్ టెంపుల్స్ ఉపాలయాలకు ఉన్నటువంటి ఈ యొక్క పరిసరాలకు కూడా శాకాంబరి అలంకారములు అనేక రకమైనటువంటి కూరగాయలు ఆకుకూరలు పండ్లు తోటి చాలా గొప్పగా అలంకారం చేయడం జరిగింది। ఈ శాకాంబరి అలంకారము అమ్మవార్లకు చేసిన తదుపరి ఈ ఒక ప్రెమిసిస్ లో చేయడం జరిగింది। అలాగే ఈ శాకాంబరికి ఉత్సవానికి ఈ అలంకారాన్ని సహకరించినటువంటి కూరగాయల మన తెనాలి కూరగాయల మార్కెట్ భక్తులకు వ్యాపారస్తులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను। ఈ శాకాంబరి ఉత్సవం అనంతరము ఈ పూజ అనంతరము కూడా అందరికీ కూడా కదంబ ప్రసాదం అనేటువంటిది అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది। కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు పాల్గొని గురుపౌర్ణమిని ఘనంగా నిర్వహించారు। రైతు రుణమాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని రైతు నాయకులు పేర్కొన్నారు। ప్లీనరీలో వైసీపీ నేత జగన్ చంద్రబాబుపై చేసిన విమర్శలను వారు ఖండించారు। తెలుగుదేశం పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు నాయకులు ఈదర పూర్ణచంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేపట్టిన తరువాత తొలి సంతకం రైతు రుణమాఫీ ఫైల్పై చేశారని ఆయన తెలియజేశారు। ఈ ఎన్నికలలో రైతు రుణమాఫీపై చేతులెత్తిన వైఎస్ జగన్ కు రైతు రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు। ఇవాళ రైతుకు పంట ద్వారా గానీ కూలికి కూలి ద్వారా గానీ డబ్బులు వస్తేనే ఇవాళ వ్యాపారస్తుడు వ్యాపారం చేయగలుగుతాడు। ఆ వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఇవ్వగలిగిన పరిస్థితి ఉంటుంది। దీని మీద ఈ చక్రం మీద ఇంత ఆధారపడి ఉన్న తర్వాత కూడా పట్టిసేమ నీళ్లు లేకపోతే గత సంవత్సరం గానీ అంతకు ముందు సంవత్సరం గానీ వ్యాపారం మొత్తం కృష్ణా పశ్చిమ డెల్టా గానీ తూర్పు డెల్టా గానీ మొత్తం బీడుగా మారిపోయి ఉండేది। ఈ పరిస్థితులన్నీ చూసి ఇంత లాభం జరిగిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు పట్టిసేమ గురించి మాట్లాడుతా ఉన్నారంటే ఇది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం నిర్మాణం డే టు డే మీకు రిజల్ట్ కనబడతా ఉంటే దాని గురించి ఇంకా మీరు మాట్లాడతారంటే రాష్ట్ర ప్రజలను మీరు మభ్యపెట్టడం అవుతుంది। మే రాష్ట్ర ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు। జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మారవతి సీతారామయ్య మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే రైతాంగం అభివృద్ధి చెందిందని వ్యాపారం లాభసాటిగా మారిందని ఆయన తెలియజేశారు। రైతు రుణమాఫీని ఒకే టైంలో 50,000 రుణమాఫీని చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కుతుందని ఆయన తెలిపారు। రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా 30,000 కోట్ల రూపాయలు రైతు రుణాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేశారని ఆయన తెలియజేశారు। రైతులకు ఒక్కొక్క రైతుకి 5,000 5 ఎకరాల లోపు ఉన్న రైతుకి 50,000 ఇస్తానంటున్నాడు ఆయన, అది కూడా 5 సంవత్సరాలు ఇస్తారంట। మరి సంవత్సరానికి 12,500 చొప్పున ఇచ్చేటువంటి 5 ఎకరాలకి 12,500 ఇచ్చేటువంటి వ్యక్తి రుణమాఫీని గురించి రోజు ఏం మాట్లాడుతున్నారో మనం గమనించాం కదా। మరి 50,000 ఎట్ ఏ టైం పూర్తిగా మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అనేది, అదేదే కాకుండా ఒక కుటుంబానికి 150,000 మాఫీ చేశారు। ఈ విధంగా చేసినటువంటి సందర్భాన్ని మర్చిపోయి ప్రతిరోజు రుణమాఫీ చేయలేదు రుణమాఫీలు అని చెప్తున్నాడు। నువ్వు గుర్తులేదేమో, నువ్వు అప్పుడు చిన్నాడు, నువ్వు లాగులేసి తిరుగుతున్నావు, రుణమాఫీ చేస్తామని కేంద్రం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పినప్పుడు మీ నాయన ఏం చెప్పాడో పేపర్లు చదువుకో ఒకసారి, రుణమాఫీ చేయొద్దు రైతులకి చేయొద్దని చెప్పిన సందర్భం నువ్వు గుర్తు చేసుకో, లేకపోతే పేపర్లు చదువుకో నాయన, ఇది నీకు తెలియదు అనుకుంటా। అంతేకాకుండా రైతులు ఇబ్బందిలో ఉంటే మీ నాన్నగారి మంత్రులు ఏమన్నారు, రైతులందరూ బిర్యానీ తింటున్నారు అందుకని వాళ్ళకి నష్టాలు వస్తున్నాయని చెప్పాడు ఒక ఆయన।
రైతు నాయకులు కావూరు చంద్రమోహన్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశంలో రాష్ట్రాభివృద్ధిపై వైఎస్ జగన్ విమర్శలు చేయడం అర్థరహితమని ఆయన విమర్శించారు. వాస్తవాలను తెలుసుకొని వైఎస్ జగన్ మాట్లాడాలని ఆయన హితవు పలికారు. రైతు రుణమాఫీ సాధ్యం కాదన్న దానిని సాధ్యం చేసి చూపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ఆయన తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయితే వ్యవసాయ భూములు ఎడారిగా మారుతాయనే ఆలోచనతో కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేస్తూ పట్టిసీమ ద్వారా రైతాంగానికి నీళ్లు ఇచ్చారని కావూరు చంద్రమోహన్ తెలిపారు. 50,000 రూపాయల వరకు రుణాలని 5 విడతలుగా మాఫీ చేస్తూ ఒక రుణ ఉపశమన పత్రం ఇచ్చి లేట్ అయిన దానికి వడ్డీ కూడా ప్రభుత్వమే కట్టే విధంగా మరి నిబంధనలు రూపొందించి మరి స్పష్టంగా అమలు చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక్క ఇంత పెద్ద పథకాన్ని 1 రూపాయి కూడా అవినీతి లేకుండా అమలు చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి పథకాన్ని నువ్వు విమర్శిస్తున్నావంటే నీ కళ్ళున్నాయా కళ్ళు పోయినాయా? కళ్ళు పెట్టుకొని చూస్తే కనపడుతుంది. అదేవిధంగా మరి సమావేశంలో రైతు నాయకులు ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, కేసన కోటేశ్వరరావు, చిన్నం రాజారావు, చందు సుబ్బారావు, కొమ్మూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా తత్పరతతో ఉండాలని మహాత్మాగాంధీ సేవాశ్రమం నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి తెలిపారు. శశి ఆహార్ యాజమాన్యం గురు పౌర్ణమి అలాగే వారి షష్ఠి పూర్తిని పురస్కరించుకుని వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. శశి ఆహార్ అధినేత ఉప్పల వరదరాజులు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మహాత్మాగాంధీ సేవాశ్రమంలోని వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ సమాజంలోని పేదలకు, అనాథలకు, అలాగే ఏ ఆశ్రయం లేని వారికి సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. వృద్ధులకు సంపూర్ణ నివాస యోగ్యమైన ఆశ్రమం ఏర్పాటుకు శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వీరి కోసం కొంత స్థలాన్ని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సేవా నిర్ధకే ఆయన్ని ప్రత్యేకంగా నేను మనసులో పెట్టుకుంటాను. ప్రతి పూజలో కూడా వరదరాజు గారు, వారి కుటుంబ సభ్యులు బాగుండాలి, అదేవిధంగా ధర్మదాతలు బాగుండాలి, మరి ఆశ్రమ ట్రస్టీలు బాగుండాలి, ఆశ్రమవాసులు బాగుండాలి, తెనాలి పట్టణ ప్రజలందరూ బాగుండాలి మొదలైన మరి హిత కార్యక్రమాలతో చేస్తున్నాము. అట్లాగే శారదా చలపతిరావు గారు, మరి వారు కూడా చాలా సేవా కార్యక్రమంలో భక్తి తత్వాన్ని పెంపొందించడమే ఒక ధ్యేయంగా అనేక పుణ్యక్షేత్రాల్లో మరి వారు సంగీతం మరి సంకీర్తన చేసి భక్తులకి మంచి మార్గదర్శకంగా ఉన్నారు. వారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతారు. అదేవిధంగా మరి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కనుక మరి వారు ఇచ్చినటువంటి మాటని ప్రకారం 200 గజాల స్థలమైనా సరే ఆశ్రమాన్ని కనుక ఇస్తే 100 మందికి మరి నిరాధరణ వృద్ధులకు సేవ చేయడానికి అవకాశం. ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ మనకున్న దానిలో ఎంతో కొంత దానం చేయటం ద్వారా సాటి మనిషి వేతన తీర్చినట్లు అవుతుందని చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా గురువుని పూజించినట్లుగానే అనార్థులైన వయోవృద్ధులకు దుస్తులు ఇచ్చి వారిని గౌరవించుకోవడం జరిగిందని తెలిపారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీరమ. ఇవాళ వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ. ఈరోజు గురువుల్ని పూజ చేసుకోవటం చాలా మహాత్మాగాంధీ శాంతి ఆశ్రమంలో వృద్ధులకి ఈ రకంగా సేవ చేసే భాగ్యం ఈరోజు మాకు కలిగింది. అందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధ తల్లిదండ్రులు అందరూ కూడా వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అనంతరం వయోవృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు. తెనాలి పట్టణంలోని మారిస్పేటలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వినియోగం ఘనంగా జరిగింది. మారిస్పేటలోని శివాలయం వద్ద గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. మందిరంలో గత 7 రోజులుగా సప్తాహ మహోత్సవాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ గురు పౌర్ణమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. అనేక మంది భక్తులు సాయినాథుని దర్శించుకుని విశేష పూజలు జరిపారు. తదనంతరం అన్నప్రసాద వినియోగాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఇదిలా ఉండగా గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం నందు శ్రీ లలితా సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారిని శాకంబరి అలంకారంతో దర్శన భాగ్యం కల్పించారు. ప్రజ్ఞానంద సరస్వతి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. గురు పౌర్ణమి విశిష్టతను ప్రజ్ఞానం స్వామి తెలియజేశారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. అంటే ఈరోజు గురు పూర్ణిమ అని అందరు ఈ పర్వదినాన్ని నిర్వహించుకుంటుంటారు. అయితే ఈ పర్వదినానికి యొక్క ప్రాశస్యం ఏంటంటే ఈరోజు శ్రీ వ్యాస భగవానుని యొక్క ఆవిర్భవించిన రోజు అన్నమాట. వ్యాస భగవానుడు అంటే సాక్షాత్ విష్ణువే. విష్ణు యొక్క అంశతో జన్మించిన వారే వ్యాసుడు. వ్యాసాలు పూర్వ
వాంగ్మయాలేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక వ్యాస రూపంలో భాష్యాన్ని రచించిన వారే వ్యాసురు. వారి జన్మదినంగా వారి పరంపరంగా గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులందరినీ కూడా ఈరోజు ఆరాధన చేయటం, గురు దర్శనం, అలాగే గురు సేవ, గురు పాదతీర్థము, గురు యొక్క కృప లభిస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించేవారు. అజ్ఞానమనే అంధకారమైన చీకటిలో నిండియున్న మానవుల్ని, వారి యొక్క అజ్ఞానాన్ని తొలగించేవారే గురువు. అటువంటి యొక్క గురువుని ఎవరైతే ఆదర్శంగా తీసుకుంటారో, గురు యొక్క అడుగుజాడల్లో నడుస్తారో, వారి యొక్క జీవితాలన్నీ కూడా చాలా ఉత్తమోత్తముగా ఉంటాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ గురు పౌర్ణమి నాడు మీ యొక్క గురువుల్ని, అలాగే గురువు లేని వారు భగవంతుడే గురువు కావున మీ ఇష్ట ఆరాధ్య దైవమైన గురువుని, అలాగే మీ తల్లిదండ్రుల్ని కూడా గురుస్వరూపులుగా భావించి వారిని కూడా నమస్కరించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతు వ్యాస భగవానులు అలాగే సద్గురువుల యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. తెనాలి ఐతానగర్లో శ్రీ షిరిడి సాయి మందిరంలో సాయినాథుడికి విశేష పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఐతానగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఉదయాన్నే సాయికి విశిష్ట పూజలు, అభిషేకాలు చేసి విశేష అలంకరణ చేశారు. వందలాది మంది మహిళా భక్తులు సాయినాథుని దర్శించుకొని తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వినియోగాన్ని నిర్వహించారు. సమాజంలోని పేదవారికి సహాయం చేయాలనే ఆలోచనతోనే సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని కటకం శెట్టి ఏడుకొండలు తెలియజేశారు. పట్టణంలో 27వ వార్డు సత్యనారాయణపురంలోని 2వ అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థులకు చిరు వ్యాపారి కట్టకం శెట్టి ఏడుకొండలు పలకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారికి చేతనైనంత వరకు సహాయపడాలనే ఉద్దేశంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. పేదవారికి సహాయం చేయటం ద్వారా మనకు, మన కుటుంబానికి దేవుడు ఎంతో మేలు చేస్తాడనే నమ్మకంతో నాకు చేతనైనంత వరకు అన్నదానం వంటి కార్యక్రమాలు చేస్తున్నానని ఆయన ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఈ గురు పౌర్ణమికి పేద విద్యార్థులకు పలకలతో పాటు బలపాలను అందజేయడం జరిగిందని చిరు వ్యాపారి కట్టకం శెట్టి ఏడుకొండలు తెలిపారు. అయితే ప్రతి మనిషి పిల్లలకు, పేదవారి పిల్లలకు ఎవరైనా బట్టలు కానీ ఇలా పుస్తకాలు కానీ పలకలు కానీ ఆయనకు సహాయం చేస్తే చాలా మంచిది. అంటే నేను చాలా ఉన్నవాడిని కాదు, చాలా చిన్న పేదవాడిని నేను కూడా. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ గేటు ముందు చిన్న హోటల్ పెట్టుకొని నడుపుకుంటున్నాను ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి. అయితే కార్యక్రమం చేస్తూ ఉంటాను నేను 10 సంవత్సరం. అయితే వచ్చిన రూపాయలు ఒక్క పైసా మనం దానం చేస్తే చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను. ఎవరికైనా లేని వాడికి ఇలా అన్నదానం కానీ, బట్టలు కానీ, చదువుకునే పిల్లలకు బుక్స్ కానీ ఇలా చేస్తే చాలా మంచిదని. కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రంలోని టీచర్ జి చంద్రకళ, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని పట్టణంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అనేక చోట్ల పెద్ద ఎత్తున అన్నప్రసాద వినియోగం జరిగింది. పట్టణంలోని సుల్తానాబాద్ ఆలపాటి నగర్లో వేంచేసి ఉన్న శ్రీ సద్గురు సాయికుమార్ మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ప్రార్థన, జపము, పారాయణముతో గురువుని తలుచుకుని వ్యాస మహర్షికి భక్తులు విశేష పూజలు చేశారు. గురువులను పూజించడం వలన మన కష్టములు తొలగిపోతాయనే విశ్వాసంతో గురువు యొక్క నామాన్ని స్మరణ చేస్తూ అత్యంత వైభవంగా పూజలు నిర్వహించారు. బాబావారికి విశేష పుష్పార్చన నిర్వహించిన అనంతరం శ్రీ సద్గురు సాయికుమార్ మందిరంలో జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని బాబావారి కృపకు పాత్రులయ్యారు. కార్యక్రమంలో కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, ఆలయ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
గురు పౌర్ణమితో దేవాలయాల్లో భక్తజన సందోహం, విశేష పూజలు, అన్నప్రసాద వినియోగం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు తగవు, రైతు నాయకులు వెల్లడి, రైతు రుణమాఫీ ఘనత చంద్రబాబు నాయుడుదేనంటూ ప్రకటన. శాకాంబరి అవతారంలో పద్మావతి అమ్మవారు, భక్తి ప్రపత్తులు చాటుకున్న భక్తులు. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం.